ఏంటి మేడం ఇక్కడ ఆగిపోయారు? కుడికాయలు పెట్టి లోపల పదండి. రండి రండి రండి. ఇల్లు చాలా బాగుంది. నువ్వేంటే బాబు బలేవాడివే? ఇల్లేం మా అమ్మ కట్నం కింద తీసుకొచ్చింది సార్. ఇంటీరియర్స్ మా నాన్న టేస్ట్. వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఈయనేంటండి బాబు దశరథుడిలాగా సౌండ్ ఎటు వినపడతట్టు వచ్చేస్తున్నాడు. వీడు దశరథుడో కాదో తెలీదు కానీ వీడు కొడుకు మాత్రం నరకాసురుడు, నా చేతిలో చస్తాడు. సుమాన్ ఇంట్లోకి ఎంటర్ అయితే ఇట్లాంటి అశుభ మాటలు ఎందుకు సార్? వాడిని వదిలేండి, మీరు పదండి రండి. రే సిప్పి చూస్తున్నా. నాకు కనపడలేదు సార్. ఎవరు సార్ గుద్దుకుంది? లేడీసా? రే బంటి అన్నా, వీళ్ళిద్దరిని ఒక చీకటి గదిలో పడేంట్రా. గట్లనే అన్నా. చెప్పి కరెంట్ పోయిందా? ఇదే కరెక్ట్ టైం, మనం పారిపోతాం. అరే వరంగల్, మనం హైవే మీదకి వచ్చేసాం, అంటే మా ఊరు వచ్చేసాం అనమాట. అయితే ఓకే, నువ్వు మీ ఊరు వెళ్ళిపో, నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా. ఇక్కడ దాకా వచ్చి మా ఇంటి రాకుండా వెళ్ళిపోతావా? ఎందుకు? నేను ఎవరు వెళ్ళిపోతా. చక్కగా ఫుడ్ పెడతాను, హాయిగా రెస్ట్ తీసుకుని రేపు పొద్దున వెళ్ళిపోదు కానీ. ఓకే. పప్పి మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొచ్చారు. అడవిలో తిరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు. సూపర్. ఇప్పుడు ఆ బాబ్జీ గారి ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే శుభమంటూ సక్సెస్ ఫుడ్ లో ఉన్నప్పుడు ఆ బాబ్జీ గారి పేరు చెప్తారు. ఆడు తాడి పెరిగినట్టు పెరిగారు మనం బయటకి వెళ్ళిపోతుంటే పట్టుకున్నాడా? ఓ సారీ సారీ సారీ, వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ సక్సెస్. ఏదేమైనా మన ఇట్ కాంబినేషన్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పీతల ఎగురు చేపల పులుసు ఆర్డర్ చేసి మనం కట్టుకోవడం లుంగీలు తీసుకొస్తా. ఇది చెప్పి కట్టుకో. అమ్మయ్యా కరెంట్ వచ్చేసింది. ఇదిగో పప్పి రొయ్యల కూర ఆర్డర్ ఇచ్చి వచ్చిపోతానా? ఎవరింటికి తీసుకొచ్చావురా? చేపల పులుసు పీతల వేపుడు అని చెప్పావు, ఇప్పుడు ఏళ్ల కొంపకి తెచ్చావేంటరా? అదే అదే నా ఖర్చు. అవును, ఎందుకు పోయారు, ఎందుకు వచ్చారు? అబ్బాయి మేము పోలేదు సార్, కరెంటు పోయింది కదా, కొవ్వొత్తులు ఎత్తుకుంటూ అలా వెళ్ళాం సార్ బయటికి. అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది. అలా తప్పిపోయాం. తప్పిపోయారా, తప్పించుకున్నారా? మా బొంద మేమేం తప్పించుకుంటాం సార్. రే నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా. మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకు అని చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు. ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు. ఏమండి, నాకు చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఆడే వీడి కొడుకు అంటే మీ రియాక్షన్ ఏంటి సార్? మీ ఇద్దరిని కోసి కారం పెడతా. నేను చెప్తే మీరు నమ్ముతారా చెప్పండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, ఆడే మీరు ఎదుగుతున్నాడు, ఆడే ఇది కొడుకు. ఏంటండి కొడుకు? ఏంటి కొడుకు? అసలు ఏనికి నాకు పోలిక ఏమన్నా ఉందా? ఈయన హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? అసలు మీ ఇద్దరు ఫాదర్ సన్ ఏంటి? ఏంటండి మీరు హైట్ బట్టి మాట్లాడతారు? జయా బచ్చన్ ఎత్తుంటది, అభిషేక్ బచ్చన్ ఎత్తుంటాడు, వాళ్ళిద్దరు తల్లి కొడుకులు కదా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఇల్లు వాస్తు బాగాలేదని చెప్పి నా ఇల్లు ఇస్తే మీరు నన్ను ఎరికించాలని చూస్తారేంటి? ఆపడా. కాదు సార్, ఈయనకి అంత డౌట్ గా ఉంది కదా, మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తే పదండి, డౌట్ క్లియర్ చేస్తా పదండి. లాగండి. ఇది నేను, ఇది మా నాన్న, ఇది మా తాత. మరి మీ అమ్మాయిది? మా అమ్మాయి కదా ఫోటో తీసింది సార్. ఇది మనం సినిమా పోస్టర్ సార్. రే మొన్న మనం మనం బరంపురం అన్నాం, ఇప్పుడు మనం పోస్టర్ అంటున్నాం. నిన్ను వదిలేండి సార్, పాప మీద ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, టార్చర్ చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ పనికి వస్తారు సార, నేను చూసుకుంటాను. లోపల పడేయండిరా. ఏమిటా ఇదంతా? సరాసరి వాళ్ళని మన ఇంటికి తీసుకొచ్చావు. నానా నేను చంద్రకళ ప్రేమించుకున్నాం. ఏంటి నానా, నేనేమన్నా తప్పు చేస్తున్నానా? ప్రేమించడం తప్పు కాదురా, ఈ విషయం బాబ్జీ గారు తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది. అసలే వాడి పెద్ద చెల్లెల్ని ఎవడో లేపుకెళ్ళాడని మండిపడుతున్నాడు, అది నువ్వే అని తెలిస్తే ఎంత ఇబ్బందో. బాబ్జీకి నా గురించి తెలియక ముందే మా ప్రేమ గురించి చెప్పి నేను కన్విన్స్ చేస్తా. అది కాదురా. అది నీకు చంద్రకళ నచ్చిందా లేదా? మీ అమ్మలో ఉన్న లక్షణాలన్నీ అమ్మాయిలో ఉన్నాయిరా, నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్ నాన్న. వస్తున్నా చెప్పి. అసలు మీ ప్లాన్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు.
ఎంత కన్ఫ్యూజన్ గా ఉంది. మన ప్రేమ మీ అన్నయ్యకి అర్థమయ్యేలా చేయడానికే మిమ్మల్ని ఇక్కడ షిఫ్ట్ చేయించా. పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మనం పెళ్లి ఒప్పుకునేలా చేస్తాం. 10 రోజులు మా ఇంట్లో ఉండటానికి వచ్చారు, 6 గంటలకి ఇక్కడే ఉండేలా చేస్తాం. సరేనా? శాస్త్రి గారు, మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికి వచ్చాం. అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా. చూడండి, చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది, అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. అలాగే వాస్తున్న ఇంటికి వాస్తు లేని ఇంటికి డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఎక్కడ నిలబడ్డావు పొట్టేసుకుని అక్కడ నిలబడి వెళ్ళు. శాస్త్రి గారు, ఇంట్లో ఉంటే చెల్లి పెళ్లి అయిపోద్ది కదా. పెళ్లి అయితే ఈ ఇంట్లోనే ఉంటుంది. శాస్త్రి గారు, అంటే పెళ్లి అవ్వాలంటే ఇంట్లోనే ఉండాలి. అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు? పెళ్లి కూతురు ఉంది, పెళ్లి కొడుకు ఉన్నాడు. శాస్త్రి గారు, పెళ్లి కొడుకు నేను కాదు, ఈయన. అవును, హీరోయిన్ లాంటి చెల్లెల్ని హీరోకి ఇచ్చి పెళ్లి చేయక ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? తనే గారు నా చెల్లె అయితే హీరో లాంటి కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేద్దును. ఇతని ఫేస్ లో వాస్తుంది. శాస్త్రి గారు, వచ్చిన పని చూడండి, చెల్లి ఎంగేజ్మెంట్ కి ఓ మంచి ముహూర్తం పెట్టండి. వచ్చే 9వ తారీఖున మంచి ముహూర్తం ఉంది, మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు. అలాగేనండి. నేను ఉన్నానరా, నీ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తా. అనా అనా, గా కేశవరెడ్డి గారు మన మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తానని ఎరికైంది. ఈ పెళ్లి అయ్యేంత వరకు మనం జర హుషారుండాలనా. రే, భయపడేవాడు బతకడు, బతకాలనుకునేవాడు భయపడ్డు. సార్, మీకు భయం లేదు, బ్రెయిన్ లేదు సార్? ఏంట్రాగుతున్నావు? లేకపోతే సార్ ఇంట్లో మేకను పెట్టుకుని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్? అబ్బే, మందుకు వచ్చి గిలాస్ దాస్తున్నాం రా, మ్యాటర్ చెప్పు. సార్, ఆ మేక పాపరావుడిది డిడిఎల్జీ ఫ్యామిలీ లాంటిది, వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ. సో వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందే నాలుగు పీకితే నిజం బయటపడుతుంది. నేను బయటపడతాను సార్. అమ్మ చెప్పి మా అమ్మని ఇరికిస్తావా? మంచి ఐడియా చెప్పు. థాంక్స్ సార్. రే, పనిలో పని వాడి పెళ్ళంతో పాటు వీడి పెళ్ళాన్ని తీసుకురంట. వాడు చెప్పకపోతే వీడైనా చెప్తాడు. గుడ్ జోక్. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు సార్. సార్ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్. నాకు పెద్ద క్యాచ్ ఫీలింగ్ ఏం లేదు సార్. చూద్దాంలే, వెళ్ళు. రే అన్నా, ఆ పాపరావు గాడి పెళ్ళాన్ని ఎక్కడున్నా తీసుకురంట్రా. సరే అన్న. సిప్పిగడు కూతురా, వాడి పెళ్ళావరా? ఇది చూస్తే నాజుగ్గా నాగుపాములా ఉంది, ఆడిని చూస్తే పాములు పట్టేవాళ్ళే ఉంటాడు. వీళ్ళిద్దరికి లాజిక్ ఎలా కుదిరిందిరా? ఒరే గిరే, పాము పొడుచుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో పడిపోద్రా. లాజిక్కేగా. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? మీతో ఒక 2 మినిట్స్ మాట్లాడతా. ష్యూర్. మై నేమ్ ఇస్ వెంకీ. నా పేరు హంస సిప్పి. తెలుసు, మీ ఆయన సిప్పి పడే హింస గురించి చెప్పడానికే వచ్చాను. నా సిప్పికి ఏమైంది? ఇప్పుడు నేనేం చేయాలి? నేను చెప్పింది చేస్తే చాలు. ఏంటి పప్పి, ఏంటి విశేషాలు? ఈ వారంలో నా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూస్తున్నా. ఎలా ఉన్నాయి? ఏంటో, నా జీవితం కొత్త మలుపు జరగబోతుందంట, కొత్త కొత్త అద్దాలు చూస్తానంట, కొత్త వ్యక్తులతో పరిచయం, ఏంటో అంత కొత్త కొత్తగా ఉంటుందంట. ఈ వయసులో నీ కొత్త అందాలు అవసరం ఏంటరా? 2 రోజులు లాగు, నీ పెళ్ళామే నీకు కొత్తగా కనపడుద్ది.